నేను మీ స్రవంతి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు నేను యానివర్సరీ వీడియో పెట్టానండి. అందరూ మే 20ది ఇప్పుడే పెట్టారు మేడం అంటున్నారు. మే 20 కాదండి, నా మ్యారేజ్ యానివర్సరీ జూన్ 20. నేను జూన్ 22 పోస్ట్ చేశానండి, 2 డేసే లేట్ అయ్యింది. అందరూ కూడా ఇంత లేట్గా ఏంటి 1 మంత్ లేట్గా పెట్టారు అనేసి అంటున్నారు. నా మ్యారేజ్ యానివర్సరీ జూన్ 20 అండి, మీకు కన్ఫర్మేషన్ కోసం అయితే చెప్తున్నాను. సరే, ఇంతకీ నేను ఎక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చాను అనేది అయితే చెప్పాలి కదా. నేనైతే ఇప్పుడైతే ఐ హాస్పిటల్లో ఉన్నానండి. ఎందుకు అసలు ఐ హాస్పిటల్కి వచ్చాను, తమ్నైల్ ఏంటి అలా పెట్టాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నేనైతే కొంచెం ఐకి కొంచెం ఏదో ప్రాబ్లం అనిపించిందండి. చిన్నపాప వల్ల నైట్ నేను పడుకోవడం తక్కువ, డే టైం తను పడుకునే టైంలో పని చేయాల్సి వస్తుంది. అందుకేనమాట నాకు రెస్ట్ ఉండట్లేదు. ఆ విధంగా కొంచెం ఐకి ఎఫెక్ట్ అయిందనమాట, కళ్ళు మంట పెట్టడం, దురద పెట్టడం ఆ విధంగా అనిపించింది. మా హస్బెండ్కి అయితే నేను ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాను. తీసుకెళ్లారు, అన్ని చెకప్ అయితే చేశారు. చేశాక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళమన్నారు. వాళ్ళైతే 10 మినిట్స్ గ్యాప్లో ఐ డ్రాప్స్ అయితే వేశారనమాట. వేసేసి ఇంకా 1 అవర్ అక్కడే ఉంచారు. ఉంచేశాక మొత్తం అంతా క్లియర్ అవుతుందంట. ఆ తర్వాత కూడా లాస్ట్ చెకప్ చేస్తామన్నారనమాట. ఇంకా కూర్చున్నాము. మన చిట్టిని అయితే నర్స్ ఆమె అనమాట ఇంక ఎత్తుకుందనమాట. అందరి దగ్గరికి వెళ్తుంది కదా, క్యూట్గా ఉందని చెప్పేసి, బాబులా ఉన్నాడు అని చెప్పేసి అయితే ఎత్తుకొని తను ఆడిపిస్తుంది. ఆ బ్యాక్ చూడండి, యశ్విత అయితే అక్కడ ఉండే నర్స్ అనమాట ఎత్తుకుంది. ఇంకా నాకైతే ఏం కనిపించట్లేదండి, వీడియో అయితే తీస్తున్నాను కానీ. ఇంకైతే అన్ని చెకప్స్ అన్నీ అయిపోయి నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. నాకైతే ఆ కంట్లో వేసిన మందు వల్ల అది 1 అవర్ అండి అంత మబ్బుగా కనిపిస్తుంది అంట. నాకైతే అంత మసక్ మసక్గానే ఉంది, వెళ్తున్నా కానీ ఏం కనిపించట్లేదు అనమాట. ఇది ఇంకొక రోజు అండి, అక్కడికి ఒక 1 వీక్ తరువాత. అయ్యాము, ఇగో వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరు ఒక జుట్టు, వీళ్ళిద్దరు ఒక జుట్టు కదా, వీళ్ళిద్దరు ఒక జుట్టు. టెస్ట్లు అయిపోయాక లైట్గా సైట్ ఉందని తెలిసింది. అంత అవసరం లేదు స్పెట్స్ యూజ్ చేయడానికి, మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటే యూజ్ చేయండి అన్నారండి. అలా అని చెప్పేసి నేను ఒక 1 వీక్ చూశానమాట. కళ్ళు ఎందుకో మంట పెట్టడం, దురద అనిపిస్తుంది కదా, తీసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకొక రోజు అయితే మళ్ళీ వచ్చామన్నమాట స్పెట్స్ కోసము. ఇంకైతే అక్కడ నేను చూస్తున్నానండి. ఇప్పుడు చూస్తున్నవి అయితే గ్లాస్ అనమాట, ఒకవేళ పడిపోతే ఇరిగిపోతుంది అలా అని చెప్పేసి ఇంకా ఆ గ్లాస్ తీసుకోకూడదు, ఫైబర్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చామండి. ఈ చివర నుండి ఆ చివరి వరకు మొత్తం ఫైబర్ అనమాట. నేను చెరిస్మా చూస్తున్నాము. ఇంకా నా నేనేంటి జస్ట్ అనుకున్నా, ఓ స్పెట్సేనా, 2 మినిట్స్లో సెలెక్ట్ చేసేవచ్చు అనుకోనండి. బట్ చాలా అంటే 1 అవర్ పట్టిందండి. నా ఫేస్కి ఏది సూట్ అవుతుందో ఫైనల్ గా ఏం స్పెట్స్ తీసుకున్నావని చూడండి లాస్ట్ లో. చాలా అంటే చాలా స్పెట్స్ పెట్టానండి. మా హస్బెండ్ ఒక చాలా హెల్ప్ చేశారు, తీసి ఇస్తున్నారు నాకు పెట్టమంటున్నారు. అన్నీ బాగున్నట్టుగా ఉన్నాయి, చూస్తే నా ఫేస్కి సూట్ అవ్వలేదు అనిపిస్తున్నాయి. పెద్దగా అనిపించేస్తున్నాయి లేదా చిన్నగా అయిపోతున్నాయి. సెలెక్ట్ చేయడానికి అయితే నేను చాలా అంటే చాలా టైం తీసుకున్నాను. నేను అనుకున్న దానికంటే చాలా టైం అయితే తీసుకున్నాను. చూడండి, ఇది ఒకటి బ్రౌన్ అనుకుంటా, స్క్వేర్ టైప్. ఇది స్క్వేర్ పెట్టాను, రౌండ్ పెట్టాను, నెక్స్ట్ స్క్వేర్ రౌండ్ కాకుండా మిడిల్గా ఉన్నది పెట్టాను. లాస్ట్కి ఫైనల్గా ఏం తీసుకున్నది మీరే చూడండి. మ్యాక్సిమం నేనైతే ఫ్రేమ్ అనమాట లైట్ కలర్స్ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకో డార్క్వి నా ఫేస్కి ఎక్కువగా హెవీగా అనిపించేస్తుంది అలా అని చెప్పేసి నేను లైట్ కలర్సే సెలెక్ట్ చేశాను. బట్ ఫైనల్గా ఏం సెలెక్ట్ చేశాను అనేది చూడండి. నాకైతే లైట్గా సైట్ ఉందండి, అంత అవసరం లేదు. చాలా దూరంది కనిపించదు, బట్ ఇలా మొబైల్ అదే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు కాస్త ఇబ్బంది వస్తుందన్నమాట. అదే డాక్టర్కి అడిగితే కొంచెం సైట్ ఉండడం వల్ల అలా అనిపిస్తుంది అని చెప్పారనమాట. ఓకే అని చెప్పేసి ఇంకా అదే అవసరమైన టైంలో పెట్టుకుందాం, డైలీ ఎనీ టైం కాకుండా అప్పుడప్పుడు పెట్టుకొని యూజ్ చేద్దాం అన్న టైప్లో అయితే స్పెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఫైనల్గా అయిపోయింది.
హస్బెండ్ అయితే బిల్ అయితే చేయటానికి అయితే వెళ్ళారు, నేనైతే చిట్టుతో ఇంకైతే ముచ్చట్లు పెట్టానమాట. ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసాక అయితే నేను ఇంకా చిట్టుతో కొన్ని రీల్స్ అయితే దిగానండి. ఇది ఏఎస్జి హాస్పిటల్ బయట అనమాట. ఇంకా మీరు ఇన్స్టాలో ఆల్రెడీ చూసే ఉంటారు. నేనైతే చక్కగా రీల్స్ అయితే దిగేశాను. దిగేశాక ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఆ రోజు సండే అనమాట. ఇంకా బయటకు అయితే లంచ్కి అయితే తీసుకెళ్ళమనమాట, నాన్ వెజ్ ఇంకా తినాలని చెప్పేసి. ఇంకా అలా అని చెప్పేసి అయితే బయటకు అయితే తీసుకొచ్చారు. చక్కగా రాగి ముద్దే, తల మాంస, ఫిష్ ఫ్రై, లాలీపాప్స్ అన్ని చక్కగా ఆర్డర్ పెట్టారంటే చక్కగా లాగిన్ చేసాము. చిట్టి అయితే చూడండి ఎలా చూస్తుందో, నేను ఎప్పుడు తింటానా అన్న టైప్లో అయితే చూస్తుంది అనమాట. ఏమైనా దొరికితే లాగేస్తుందండి ప్లేట్ అవి. ఇంకా తనకు ఎత్తుకొని అయితే మా హస్బెండ్ తిన్నారు. నేను ఎత్తుకుంటాను అనేసి అంటే, లేదులే నువ్వు ప్రశాంతంగా తిను నేను చూస్తాను అనేసి అన్నారండి. తనైతే ఇంకా చక్కగా ఎత్తుకొని అయితే తిన్నారు. నేను ఇంకా చెరిష్మా అయితే మస్త్ లాగించేసామన్నమాట. చక్కగా తినేసి అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఇంకా ఆర్డర్ పెట్టాం కదా స్పెట్స్, అక్కడికి ఒక 2 డేస్ తర్వాత అయితే వస్తుంది అని చెప్పారండి స్పెట్స్. వెంటనే అవ్వదు కదా, ఇంకా మనము ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటా మిర్రర్స్ అవన్నీ పెట్టేసి మనకు సంబంధించినవి అరేంజ్ చేసేసి అయితే ఫోన్ చేస్తానని చెప్పారు. ఇంకైతే మేము చక్కగా లంచ్ చేసేసి అయితే అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మా చిట్టి కూడా ఏం అల్లరి ఏం చేయలేదండి. చూడండి అక్కడ ఎంత చక్కగా బజ్జుందో, ఆడుకుంటుంది ఆ మధ్యలో. ఫైనలీ స్పెట్స్ అయితే వచ్చేసాయి మండే జూన్ 24. ఇవి నైట్ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారండి. ఇంకా అయితే స్పెట్స్ అయితే ఇంటికి వచ్చేసాయి. చూడండి నేను ఫైనల్గా ఎలాంటివి సెలెక్ట్ చేశాను అని అన్నది మీకు చూపిస్తాను. నెక్స్ట్ గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి ఆ స్ప్రే కూడా ఇచ్చారనమాట. ఇంకా అయితే మొత్తానికి నాకు సూట్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. బాగా అనిపించే లైట్ కలర్ అనమాట తీసేసుకున్నాను. చూడండి మీకు కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఈ స్పెట్స్ డైలీ పెట్టుకోను. జస్ట్ నాకు ఇబ్బందిగా అనిపించేటప్పుడు, ఏదైనా చదివినప్పుడు అలాంటి టైంలో యూస్ చేద్దాం అన్న టైప్లో అయితే తీసుకున్నాను అనమాట. నేను పెట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి, బాగుంది లేదనే చెప్పండి. ఇదైతే ఆయిలీ హెయిర్ అండి, అందుకే మీకు ఇంకా సూట్ అవ్వలేదు అనిపించవచ్చు. ఫుల్గా ఆయిల్ ఉంది తలకి, అందుకే అలా అనిపించవచ్చు. నాకైతే సూట్ అయిందని నేను అనుకుంటున్నాను. లైట్ పింక్ అండి, లైట్ పింక్ కలరు. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.